ఇవాళ మనం అసైన్మెంట్ 17లో ఉన్నటువంటి రీప్లేస్ ఫస్ట్ లెటర్ ఇన్ వర్డ్స్ అనే ప్రోగ్రామ్ని చేద్దాం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఓన్లీ ఈస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఏంటి ఈ, ఈ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ లెటర్ ఏంటి ఎఫ్. సో ఎఫ్ తోటి మనం ఈని రీప్లేస్ చేయాలి. సో అప్పుడు ఏమైతే ఫాస్ట్, మిగతా లెటర్స్ యాజ్ ఈజ్గా ఉంటుంది ఉంచాలి. అదేవిధంగా యాండ్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఏ, ఏ అనే దాని యొక్క నెక్స్ట్ లెటర్ ఏంటి బి. సో ఏని బితో రిప్లై చేసి మిగతా లెటర్స్ని యాజ్ ఈజ్ ఉంచాలి. అండ్ ఆ తర్వాత థర్డ్ లెటర్ ఏంటి, థర్డ్ వర్డ్ ఏంటి వెస్ట్. సో వెస్ట్లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ అండ్ ఆ డబ్ల్యూ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ లెటర్ ఎక్స్. ఈ విధంగా వర్డ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ మాత్రమే మనము రీప్లేస్ చేయాలి, మిగతా లెటర్స్ అన్నీ యాజ్ ఈజ్ అదే విధంగా ఉంచాలి. సో దీన్ని ఏ విధంగా చూద్దామో చూద్దాం. స్ట్రింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకుంటున్నాం, తీసుకొని మనం దాన్ని ఐటరేట్ అవ్వకుండా వద్దాం. ఫర్ లెటర్ ఇన్ స్ట్రింగ్, లెటర్ అనేది స్ట్రింగ్లో మనం ఐటరేట్ అవ్వకుండా వద్దాం. సో దీంట్లో వర్డ్ అనేటువంటి ఒక ఎంప్టీ స్ట్రింగ్కి మనం అటాచ్ చేద్దాం. వర్డ్ ఈజ్వల్ టు వర్డ్ ప్లస్ లెటర్. సో ఇక్కడ నేను వర్డ్ ఈజ్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఇఫ్ లెటర్ ఈక్వల్ టు ఎంప్టీ స్పేస్ అయితే, ఎంప్టీ స్పేస్ అయితే ఏం చేద్దాం మనం, సో వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ ఏమేమి వస్తాయో చూద్దాం. ఈస్ట్ ఈస్ట్ అండ్ ఎవర్ ఇన్ మిలియన్ ఇయర్స్ రావట్లేదు ఈక్వల్ టు ఎంటీ అయితే. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే, సో వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని మనం తీసుకొని ఇక్కడ ఒక న్యూ స్ట్రింగ్ తీసుకుందాం. నేమ్ న్యూ వర్డ్ ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకుంటున్నా. నేమ్ వర్డ్ ఈక్వల్ టు వర్డ్, వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్, లెటర్ ఏంటి జీరో కదా. లెటర్ని ఏం చేద్దాం, దానికి ప్లస్ వన్ కలపాలి, కలిపేసి దాన్ని ఏం చేయాలి నెక్స్ట్ క్యారెక్టర్ మార్చుదాం, నెక్స్ట్ లెటర్కి మార్చుదాం. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. 000 ఓకే, ఎఫ్ ఎఫ్ మాత్రం వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తానంటే వర్డ్ ఆఫ్ వన్ నుంచి మిగతా అంతా కూడా పెట్టేద్దాం. ఇక్కడ వర్డ్ అనే దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఎంప్టీ చేద్దాం, చేసి ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ వర్డ్ కాదు మనకు కావాల్సిన ఏది వర్డ్ అవుట్పుట్. సార్ ఫాస్ట్ ఇక్కడ వచ్చింది ఓకే రైట్. ఈ ఏంటి వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఓ ఈ బిఆర్ వచ్చింది ఓకే. ఇయర్స్ మాత్రం యాడ్ కావట్లేదు రైట్. సో దానికోసం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ వరకు బాగా నచ్చింది. సో మనకు లాస్ట్లో మనకు వర్డ్ అనేది యాడ్ అవుతలే కదా, దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫర్లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూ వర్డ్ ఈజ్కోల్డ్ అనే దాన్ని నేను పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ న్యూ వర్డ్ని చూద్దాం. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం, సబ్మిట్ చేద్దాం. 9/9 టెస్ట్ కేసెస్ పాస్, 9/9 టెస్ట్ కేసెస్ పాస్ ఓకే. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, రీప్లేస్ ఫస్ట్ ఇన్ లెటర్ వర్డ్స్లో మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు. సో దానికి మనం ఏం చేయాలంటే దీన్ని ఐటరేట్ అవ్వకుండా, స్ట్రింగ్ని ఐటరేట్ అవ్వకుండా రావాలి. ఫర్ లెటర్ ఇన్ స్ట్రింగ్, అప్పుడు వచ్చినటువంటి లెటర్ని నేను ఏం చేసిన వర్డ్ ఇస్ ఈక్వల్ టు వర్డ్ ప్లస్ లెటర్ అంటే ఆ వర్డ్లోకి నేను ఎంటర్ చేసిన. ఎప్పుడైతే ఈ లెటర్ అనేది స్పేస్ అవుతుందో, ఇఫ్ లెటర్ ఇస్ ఈక్వల్ టు స్పేస్, ఎప్పుడైతే మనకు ఈ లెటర్ అనేది స్పేస్ అనేది మనకు ఎంటర్ అవుతుందో, ఎంటర్ కాగానే ఏం చేస్తున్నా అంటే న్యూ వర్డ్ అనే దాంట్లోకి న్యూ వర్డ్ ప్లస్ ఇక్కడ దీన్ని ఏం చేసిన వర్డ్ ఎండ్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ జీరో, ఇప్పటిదాకా ఏదైతే లెటర్ మనకు యాడ్ అయిందో, ఏదైతే లెటర్స్ మన వర్డ్లోకి యాడ్ అయినా
దాంట్లో ఫస్ట్ దాని యొక్క ఆడియన్స్ తీసుకుంటున్నా, ఫస్ట్ యొక్క ఆడియన్స్ తీసుకొని దానికి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నా. ప్లస్ వన్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెటర్కి కన్వర్ట్ చేయాలి, అందుకోసం సిహెచ్ఆర్ వాడిన. సో వాడి ప్లస్ వర్డ్ ఈజ్ గుడ్ టు 1 to 10 వరకు. సో ఇక్కడ నేను ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే, మనకు ఫస్ట్ ఏదైతే ఈ లెటర్ ఉందో అది నెక్స్ట్ లెటర్కి చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెటర్కి చేంజ్ అవుతుంది. అండ్ ఇది 0th పొజిషన్. అదేవిధంగా మనం 1 పొజిషన్ నుంచి మిగతా అంత తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ దాంట్లో ఈస్ట్ అనేది ఒకటి వర్డ్ యాడ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏమవుతాం, సో ఈ వర్డ్ని నీ స్ట్రింగ్లోకి యాడ్ చేసినాం. స్ట్రింగ్లోకి యాడ్ చేసిన తర్వాత ఈ వర్డ్ అనే దాన్ని మనం ఎంటీ చేయాలి. ఒకవేళ ఎంటీ చేయకపోతే నెక్స్ట్ ఇటరేషన్లో ఇదే ఈస్ట్ అనే వర్డ్కి డైరెక్ట్ ఐఎన్ఓడి అవి మూడు కూడా యాడ్ అవ్వకుండా వస్తాయి. సో అందుకోసం ఇక్కడ నేను ఏం చేసిన, వర్డ్ అనే దాన్ని నేను ఎంటీ చేసిన. ఓకే, ఇక్కడ ఒక బాణం. అండ్ తర్వాత నెక్స్ట్ దాంట్లో మనకి ఎప్పుడైతే స్పేస్ అనేది ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయ్యంగానే న్యూ వర్డ్ అనే దాంట్లోకి, ఈ న్యూ వర్డ్లో ఇంతకుముందు ఏముంది, ఈ ఫాస్ట్ అనేది ఉంది. ఓకేనా, ఇంతకుముందు దాంట్లో ఫాస్ట్ ఉంది. ప్లస్ ఇప్పుడు కొత్తగా వర్డ్లోకి ఏమొచ్చాడైంది, యాండ్ వచ్చి యాడ్ అయింది. ఈ యాండ్లో ఫస్ట్ లెటర్ని నేను ఆడియన్స్కి అంటే దాని యొక్క యూనికోడ్ వాల్యూలోకి మార్చి, తర్వాత దాన్ని ప్లస్ వన్ చేసి, ఆ తర్వాత దాన్ని క్యారెక్టర్లోకి మారుస్తున్నా. అప్పుడు మనకు బి అనేది వస్తుంది. బి అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, వర్డ్ ఈక్వల్ టు 1 to 10 ఆఫ్ ద స్ట్రింగ్ అంటే బి అనే దాన్ని యూజ్ చేసి 1 నుంచి మిగతా ఎంతైతే స్ట్రింగ్ ఉంటుందో ఆ మొత్తం తీసుకుంటున్నాం. అది నేను దేంట్లో యాడ్ చేస్తున్నా, నీ వర్డ్ అనే దాంట్లో యాడ్ చేస్తున్నాను. నీ వర్డ్లో యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా, వర్డ్ అనే దాన్ని నేను ఎంటీ చేస్తున్నాను. ఎంటీ చేయడంతో ఇక్కడ నెక్స్ట్ వర్డ్స్ అనేటివి యాడ్ అయినప్పుడు నెక్స్ట్ ఏముంది, వెస్ట్ అనే వర్డ్ మనకుంది. ఈ వర్డ్ ఫస్ట్ డబ్ల్యూ యాడ్ అవుతుంది, తర్వాత ఈ యాడ్ అవుతుంది, తర్వాత ఎస్ యాడ్ అవుతుంది, తర్వాత టీ యాడ్ అవుతుంది. ఈ విధంగా వర్డ్లో యాడ్ అవుతుంది. కాకపోతే మనకు న్యూ స్ట్రింగ్ అనే దాంట్లోకి, న్యూ వర్డ్ అనే దాంట్లోకి యాడ్ కాదు. ఎందుకంటే లాస్ట్లో మనకు ఇక్కడ స్పేస్ అనేది లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ న్యూ వర్డ్ అని ఇక్కడ ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత, ఇక్కడ ఫర్ లూప్ ఇరవై ఎండ్ అయిపోయినా, సో ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత ఇందుకోసమే ఇక్కడ మనకు ఇఫ్ లెటర్ ఈక్వల్ టు స్పేస్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్నే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఇస్. పేస్ట్ చేస్తే అప్పుడు ప్రింట్ ఈక్వల్ టు న్యూ వర్డ్. సో న్యూ వర్డ్లోకి తీసుకోగానే అయితే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ న్యూ వర్డ్లో ఏదైతే స్టోర్ అయింది, ఫాస్ట్ అనేది స్టోర్ అయింది. తర్వాత నెక్స్ట్ న్యూ వర్డ్లో ఇంకోటి నెక్స్ట్ ఏం స్టోర్ అయింది, బిఎండి అనేది స్టోర్ అయింది. ఇప్పుడు థర్డ్ వచ్చేసి జస్ట్ అనేది స్టోర్ అయితే అప్పుడు మనం ప్రింట్ ఈక్వల్ టు న్యూ వర్డ్ ఇన్ అవర్. మనకి ఈ విధంగా టెస్ట్ కేసెస్ అనేటివి పాస్ అవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అందరు అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సో ఈ పార్ట్ అనేది మిస్ అవ్వడం వల్ల కూడా మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్ రాదు. సో ఇది వరకు కొందరు ఇంప్లిమెంట్ చేస్తారు, కాకపోతే నెక్స్ట్ వర్డ్ని ఏ విధంగా దాంట్లోకి యాడ్ చేయాలనే కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది.